మూడు పట్టభద్రుల రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. శాసనమండలి పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున బోగస్ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు అభ్యంతరాలు వచ్చినా ఎన్నికల సంఘం వాటిని పూర్తిగా తొలగించలేదు. ఒకే వ్యక్తి పేరు ఎక్కువ సార్లు ఉన్న డూప్లికేట్ ఓట్లను కూడా పూర్తిగా తీయలేకపోయింది. భారీగా చేర్పించిన బోగస్ ఓట్లను పూర్తి స్థాయిలో తొలగించలేదు. అదే సమయంలో భారీగా కొత్త ఓట్లు చేర్చింది. దీంతో తుది జాబితాలోనూ పెద్ద సంఖ్యలో బోగస్ ఓటర్లు కొనసాగుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముసాయిదా జాబితాతో పోలిస్తే పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 30,553 మందిని తొలగించారు. 127,666 మందిని కొత్తగా చేర్చారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో 1,396 మందిని తొలగించి 12,907 మందిని కొత్తగా చేర్చారు. మొత్తంగా పట్టభద్ర ఓటర్లు 996,393 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 54,681 మంది ఉన్నట్లు ప్రకటించారు. పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో 42,540 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు ఈ నెల 9న ఎన్నికల సంఘం గుర్తించింది. కానీ తుది జాబితాలో 30,553 ఓట్లే తొలగించి మిగతా 11,987 ఓట్లు ఎందుకు తొలగించలేదనే ప్రశ్నకు సమాధానం లేదు. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి, వైకాపా అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలంటూ మంత్రులు వైకాపా ఎమ్మెల్యేలు చెప్పడంతో నిరక్షరాస్యులు సహా 3, 5, 10 ఇంటర్ విద్యార్హతలున్న వారిని పట్టభద్రులేనంటూ వాలంటీర్లు దరఖాస్తు చేయించారనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఒకరి పేరుతోనే 4-5 దరఖాస్తులు పెట్టినా ఎలాంటి పరిశీలన లేకుండా అన్నింటికీ తుది జాబితాలో చోటు దక్కాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.